करोना महमारी विश्व रूप चूपी को 837 करोना केस नमोदाई 9 मंदी मृति चंदर इपड़की 16934 की करोना पॉजिटिव केस संख्या चेरुकुंदी इप्पटिलो 9096 యాక్టివ్ కేసులు ఉంటే డిశ్చార్జ్ అయిన వాళ్ళు 7632 మంది ఉన్నారు. రైట్ ఏపీలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తుంది. తాజాగా 837 కరోనా కేసులు నమోదవగా 9 మంది మృతి చెందారు. ఇది అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అలీ అందిస్తారు. అలీ, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది, అప్డేట్స్ ఏంటి లేటెస్ట్ గా? థాంక్యూ సర్. మొత్తం ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి ఎక్కువుతుంది. మొత్తం సుమారు ఈ రోజు చూసినట్లయితే సుమారు 837 కేసులు నమోదైనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఏదైనా ఆంధ్రప్రదేశ్కి చెందిన కేసులు సుమారు 789 ఉండగా ఇతర రాష్ట్రాలకు చెందిన కేసులు 46, అలాగే ఇతర దేశస్తులు అంటే కువైట్ గానీ అమెరికా నుంచి వచ్చిన వారి కేసుల సంఖ్య 2 ఉన్నట్లు కూడా తెలియజేసింది. అయితే ప్రకాశం జిల్లాలో 139 కేసులు నమోదవగా అత్యధికంగా అనంతపురంలో 149 కేసులు నమోదయ్యే పరిస్థితి ఉంది. అలాగే చిత్తూరులో కూడాను 45 కేసులు నమోదయ్యాయి. అలాగే గుంటూరులో 50 కేసులు కూడా నమోదైంది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా ప్రతిరోజు 15 కానీ 20 కానీ కేసుల సంఖ్య అనేది నార్మల్ అయింది. ఈ పరిస్థితుల్లో 17 కేసులు వరకు కూడాను నమోదయ్యే పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడాను కరోనా కేసుల సంఖ్య అటు ఎక్కువైతే కర్నూలులో సుమారు 2236 సంఖ్య కూడా దాటిపోయే పరిస్థితి ఉంది. అనంతపురంలో కంటిన్యూ గా 100కి పైనే కేసులు నమోదయ్యే పరిస్థితి ఉంది. సుమారు ఈ ఒక్కరోజు అంటే 24 గంటల సమయంలో 149 కేసులు అంటే 1972 కేసులు నమోదైంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ అంకె ఆంధ్రప్రదేశ్ లో 16934 చేరుకుంది. స్వప్న, రైట్ అలీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.